సరే ఇంకొకటి ఏంటంటే ఇదే వరదల్లో అంటే లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు జగన్ హెలికాప్టర్ లో వెళ్లి పరామర్శించారే తప్ప ప్రజల్ని కలవలేదు అని చెప్పేసి విమర్శ వస్తుంది అంటే ఈసారి డైరెక్ట్ ప్రజల్లోకి వెళ్ళి మీడియాతో మాట్లాడుతూ అంటే విమర్శలు చేశారు చూసాము అంటే ఈ ఈ డిజాస్టర్ ఆయన వల్లే వచ్చింది అని చెప్పేసి కూడా అన్నారు ఇది చెప్తాను వీళ్ళకి ఇంకా చెప్తాను ఇక ఈ కూటమికి బుద్ధి జ్ఞానం రాలేదు ఇంకా ఇంకా వాళ్ళు ఎలక్షన్ మోడ్ లోనే ఉన్నారు ఎలక్షన్ అయిపోయింది మన గెలిపించారు మనం గెలవ గెల గెలిపించారా మనం గెలిచామా ఈమె ఈవీఎం గొడవతో గెలిచా ఏదో చేసాము వాళ్ళు నువ్వు చేయాల్సిందేమో ఫోటోలు దిగుతావా నీళ్ళలో దిగి ఫోటోలు దిగి చేయాల్సింది తప్పంతా చేసి తప్ప నిర్లక్ష్యం అంతా చేసేసి బాధ్యతగా ప్రవర్తించి ప్రభుత్వం ఇవాళ నీళ్ళలో దిగి మోకాళ్ళ దాకానే నేను కష్టపడతాను ఏడి పవన్ కళ్యాణ్ రేడి అడవి అడవి శాఖ మంత్రి ఆయనే కదా ఏ ఆయన ఏడీ ఇది వస్తే జనాలు వస్తాయి రామారావు గారు రాలేదా రామారావు గన్న పెద్ద అభిమానులు ఉన్న హీరోని అయినా ఎవరు కృష్ణ గారు రాలేదు ఎవరు వచ్చినప్పుడు వస్తారు వచ్చి జనాలు వస్తే వాళ్ళు పద్ధతిలో ఉంటారు పేదలను నష్టపోయిన వాళ్ళని పలకరించడానికి వస్తే జనాలు వచ్చేస్తారు అందుకని నేను రాలేను అని ఆయన రావద్దనని చెప్తాడు ఏం ఏం మాట్లాడి ఎవరికన్నా గొప్ప రామారావు రాలేదా ఎన్జిఆర్ వెళ్ళలేదా మీరు పెద్ద పెద్ద ఉన్న గోళ మీకన్నా పెద్ద మహానుభావులు వాళ్ళే వెళ్ళేవారు వాళ్ళ జోలు పట్టుకుని రోడ్లు పరిగెత్తి తిరిగాడు రామారావు గారు మంటలు కాలుతో ఉంటే ఎంజీఆర్ వెళ్ళి ఆ కాలుతో మా గుడిసెల దగ్గర నుంచి మాట్లాడాడు వాళ్ళకన్నా పెద్ద హీరోలా మీరేంటి వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్తారు కంటే ప్రజలు ఏదో వచ్చేస్తారు అందుకని మేము వెళ్ళలేదని పిచ్చి అవుతారు చేసేది తప్పు నిర్లక్ష్యము బాధ్యత లేదు బాధ్యత లేకుండా చేసేసారు ఇప్పుడు ఇంకా ఆయన ఆ రోజు అలా వచ్చాడు ఈరోజు ఎలా వచ్చాడు రోజు మొత్తం సర్వే చేయడానికి రిపోర్ట్ ఇవ్వడానికి ఆ రోజు వచ్చి పలకరించి ఇప్పుడే కోటి ఒకవేళకి చేతిలో డబ్బులు మొత్తం వాలంటీర్స్ మొత్తం దిగారు ఆ రోజు వరద వచ్చినప్పుడు మొత్తం వాలంటీర్స్ మొత్తం దిగి అప్పటప్పని వాళ్ళని రక్షణ అంత యాక్టివ్గా చేశారు ఇప్పుడు ఎక్కడా ఏరి సిబ్బంది ఏరి అంతమంది ఉన్నారు వాలంటీర్స్ పక్కన పెట్టి లక్ష ఒక ముప్పై ఐదు వేల మందితోటి సిబ్బందిని ఏర్పాటు చేసిన జగన్ ఏర్పాటు చేశాడు మీరు కాదు ఆ తోటి మొన్న ఈ ఇప్పించారు మరి ఆ సిబ్బంది ఏది ఒక్కడు నువ్వు ఈయనొక్కడు ఫోటోలు మాత్రం ఎవరు రాకుండా మాత్రం చాలా కష్టపడుతున్నాను చూసారా ఆ మోకాళ్ళు లో నిలబడ్డాను ఇలాగ నేను అని ఏదో డైలాగులు మాట్లాడటానికి ఫోటోలు నువ్వు కూడా దిగమన్నాడు కూడా దిగ నువ్వు ఆ ముఖ్యమంత్రివి నువ్వు అప్రమత్తం చేసి ఆఫీసులను పంపించాలా సహాయక చర్యలు ఏర్పాటు చేయాలా ఇన్స్ట్రక్షన్స్ చేయాలా అవి చూడాలి నువ్వు నువ్వు అయ్యి వదిలేసేసి ఒక మినిస్ ఒక మినిస్టర్ ఏడి ఒక ఎమ్మెల్యే ఏడి ఒక ఎంపీ ఏడి నీ ఉప ముఖ్యమంత్రి ఏడి ఏమైపోయారు వీళ్ళందరూ సిబ్బంది ఎక్కడ ఈ నిన్న నిన్నెల దిగి సిబ్బంది కోసం పెద్ద ఫోటోలు తీస్తే నిన్న నువ్వెవరు దిగాలి నువ్వు దిగమని ప్రజలని కోరుకోరు మీరు కావాల్సింది వాడు టకటకట అదే చేశాడు జగన్ తను దిగడం కాదు తన పని మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు పటా 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 పటే వాలంటీర్లు దూకారు అన్నీ చేశారు మరి అలా నువ్వు చేయకుండా నేను వచ్చేసి నిలబడి ఫోటోలు ఇస్తాడేంటమ్మా ముఖలో ప్యాంట్ తడిసిపోతా నిలుస్తాయి ఆఫీసర్స్ నెలలో బురదలో కాలు పెట్టని ఆఫీసర్లు కాలు పెట్టారట ఏమిటి ఆఫీసర్లు అన్ని దిగొచ్చారా బురదలో కాలు పెట్టిన ఎందుకు పెట్ల బురదలో వాళ్ళు పెడతారు ఈయనది ఇవాళ ఈయన వచ్చినాకే వాళ్ళు బురదలో కాలు పెట్టారంట అంతవరకు ఆఫీసర్లు చేయి పని చేయనట్టు ఈ ఐదేళ్ళే కదా మిగతా అన్ని సంవత్సరాలు నువ్వే కదా ఆయన పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని ఈ ఒక ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నువ్వే ఇంకా పరిపాలించావు పద్నాలుగేళ్ళు పరిపాలించాయి ఇప్పుడు మా కర్మ కొద్ది ఇప్పుడు మళ్ళీ వచ్చావు పద్నాలుగేళ్ళు పరిపాలించినప్పుడు ఇప్పుడు ఈ సిబ్బంది అప్పుడు హుదు తప్పుడు ఏం జరిగింది అన్ని చోట్ల తైకుని అని తను వెళ్ళిపోతారు ఫోటోకి కెమెరా ముందుకి తను నువ్వు రావక్కర్లేదు నువ్వు పంపించాల్సింది నువ్వు సిబ్బందిని పంపించాలి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వాళ్ళ ఆఫీసర్స్ వెళ్ళాలి వాళ్ళ బాధ్యత వాళ్ళ పని అది వాళ్ళని పంపించకుండా నువ్వు తైకమని వెళ్ళిపోయిన నెలలోది చూడండి నేను నీళ్ళలో నిలబడి ఉన్నాను మోకాళ్ళలో నీళ్ళలో ప్రజల కోసం ఇదే ఈ డ్రామాలు సినిమాలో చేయాలి అది సినిమాలో చూస్తే సినిమాలు బాగుంటుంది హీరో చేస్తే ఇక్కడ సీఎం రెస్పాన్సిబుల్ సీఎం యూ హెడ్ టు గివ్ ఇన్స్ట్రక్షన్ ప్రభుత్వాన్ని నడపాలి నువ్వు ప్రభుత్వాన్ని నడపాలి సిబ్బందిని నడిపించాలి ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి నీ పని పని అది వెళ్ళి నుంచుటం కాదు ఆయన వెళ్ళి అప్పుడు నేను ఎన్ని నెలలు నుంచున్నాను అని ఈ డైలాగులకి ఏదో సోది చెప్తే ఇంకేం లేదమ్మా ఇది చాలా ఫూలిష్గా జరుగుతుంది సహాయం చేయడం జరగటం ఉపద్రవం జరగటలో ఒక తప్పు ఆ పదకొండు గేట్లు ఎత్తేయటం పొరపాటు చేశారు ఎత్తేటప్పుడు కనీసం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అది ఇవ్వలేదు సరే అయింది అయిన తర్వాత అయినా బాధ్యత కావాలి కదా అయిన తర్వాత డ్రామాలు ఏంటని ఇక్కడ కూడా డ్రామాలు ఏంటని ఆయన ఏమో రాడు ఉప ముఖ్యమంత్రి నాకు జనాలు మేధపడిపోతారని సహాయక చేయాలి దెబ్బతింటాయి అనమాట ఎందుకు మూతపడ్డే రామారావు గారు వస్తే నువ్వు మూతపడిపోయినాయా అన్నాడు కృష్ణ గారు వస్తే మూతపడ్డాయా ఎప్పుడు ఈ హీరోలు అందరూ రాజకీయాలు నువ్వే కొత్త ఫస్ట్ టైం ఏమన్నా కాదుగా ఇండస్ట్రీలో అనాడు జగ్ గారి నుంచి ఎంతోమంది సినిమాలు వాళ్ళు రాజకీయాలకు వచ్చారు వాళ్ళు ఇలాంటి పరిస్థితి వచ్చారు వాళ్ళు వెళ్ళి నుంచున్నారు అప్పుడు వాళ్ళకి జనాలు రామారావు గారికి రాలేదు జనాలు కృష్ణ గారికి రాలేదు ఇప్పుడు నీకు కొత్తగా వస్తారు ఎంజిఆర్కి రాలేదు తమిళనాడు ఇవన్నీ హీరోలు నాకు వస్తాయి వాళ్ళకి తెలుసు ఫ్యాన్స్కి కూడా లేదా ఒక ఇన్స్ట్రక్షన్ ఫ్యాన్స్ అందరికీ చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నా నేను ఇక్కడికి వచ్చేది సహాయ చర్యలు పరివేక్షిస్తాను దయచేసి మీరు మీద పడి సప్తకాలకి ఫోటోలకి రాకండి అంటే ఆగుతారు వాళ్ళు అంగ ఫ్యాన్స్ ఏమో అంత మూర్ఖులు ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కదా ఒకవేళ ఫ్యాన్స్ అంతటి మూర్ఖులు అయితే అది మిమ్మల్ని బట్టి మిమ్మల్ని బట్టి మీకు మూర్ఖులే ఫ్యాన్స్ అవుతుంది మీకు మీకు జ్ఞానం ఉంటే ఫ్యాన్స్ కంట్రోల్ చేయొచ్చు గతంలో చేశారు అట్లాగే మీకు చేతకపోతే అప్పుడు మాట్లాడదు గతంలో లేదు ఇవాళ ఫస్ట్ టైం ఒక ఒక ఆర్టిస్టు రాజకీయాల్లోకి వచ్చినట్టు ఫస్ట్ టైం ఒక రాజకీయ ఆర్టిస్ట్ పొజిషన్లో నీకన్నా ముందు తాతలు రాజకీయాల్లోకి వచ్చారు పొజిషన్లోకి వెళ్ళారు వాళ్ళు ప్రజలతో అప్పుడు వాళ్ళకి వేలాది మంది మీకన్నా వేల కోట్లాది మంది జనాలు అలా ఉన్నప్పుడు ఆ జనాల మందికే వెళ్ళారు వాళ్ళు వెళ్ళి ప్రజల కోసం ప్రజలు రిక్వెస్ట్ చేసుకున్నారు అభిమానులు దయచేసి దూరంగా ఉండండి దయచేసి మీరు మీద పడద్దు ఈ సందర్భం అది కాదు ఫోటోలు దిగే సందర్భం కాదు దయచేసి మీరు నేను ప్రజల కోసం వచ్చాను మీరు సహకరించడం అంటే వాళ్ళు సహకరించేవారు అది చేయాల్సింది పోయి నేను రాలేను వస్తే ఇవన్నీ కుంటి సాకులు ఆడలేక మధ్యలో కూడా అంటారు అది బాబు అయితే ఇప్పుడు అంటే మీ ఎక్స్పీరియన్స్ లో ప్రతిసారి ఈ చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నాం ప్రతిసారి ఇలాంటి ఒకటి చెప్పేసి మాట్లాడుతున్నారు అదే ఎప్పుడు ఇప్పుడు వచ్చింది రావాలని కోరుకోలేదు కానీ బట్ భయపడతా ఉన్నాను ఆ రోజు ఎన్నికలు అయిన తర్వాత చెప్పాను తర్వాత రెండు మూడు రోజులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో వచ్చింది భగవంతురా కాంగ్రెస్ వస్తే కరెంటు పోతా ఉంటుంది ఈ కరెంటు విద్యుత్ రాకుండా పదేళ్ళుగా ఎప్పుడు చూడలేదు కరెంటు పోవటం అనేది మళ్ళీ వీళ్ళు వచ్చినాక డెఫినెట్గా జరుగుద్ది వీళ్ళు వీళ్ళ విన్యాసాలు తెలుసు మనకి కనుక కరెంటు పోకుండా పేదలకి వాళ్ళకి రాత్రిళ్ళు కరెంటు పోయి ఇబ్బంది పడకుండా అన్ని రాకుండా ఉండాలని ఎందుకంటే కాంగ్రెస్తో కరెంటు కాంగ్రెస్ వస్తే అది కరెంటు అవినీతి అక్రమాలు అన్నీ వాళ్ళ జాబితాలో అవి వస్తే అవి జరగకుండా ఉండాలని కోరుకుంటారు అలాగే చంద్రబాబు మహానుభావుడు వచ్చాయంటే చాలు కరువు కాటకాలు వర్షాలు బేవస్సులు తుఫానులు ఇవి జరుగుతూ ఉంటాయి ఎవరు ఎవరినో ఎవరికో వెన్నుబోడి పొడవు ఎవరినో ఈ డ్రామాలు చేస్తూ ఉంటాడు ప్రజలని మభ్యపెట్టడానికి ఏదో ఒక లేని పోని లేని దాని మీద ఒక పెద్ద కళామిటి సృష్టించి తద్వారా ఈ కళాంటి వల్ల ప్రజలు డైవర్ట్ చేసి తను బెనిఫిట్ పొందే ప్రయత్నం చేస్తాడు ఏం జరగకుండా ఈ ఐదేళ్ళైనా ఆయన శుభ్రంగా పరిపాలించి స్పెషల్ స్టేటస్ ఈసారి అవకాశం ఉంది ఇప్పుడు కాకపోతే నవ్వర్ నెవర్ ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు ఇవాళ మనకు అవకాశం ఉంది మన మీద ఆధారపడి ఉంది కేంద్రం కనుక ఆయన భగవంతుడికి ఆ మంచి బుద్ధి ఇచ్చి ఆ స్పెషల్ స్టేటస్ని సాధించేలా ఆయన్ని కోరుకో కోరుకునేవాడిని బట్ ఆయన అది నేను కోరుకున్న దాన్ని మరి భగవంతుడు ఆ స్పెషల్ స్టేటస్ నూటెమ్మ కూడా రావట్లేదు చంద్రబాబుకి ఈ వారదుల వానలు మాత్రం వచ్చేసి ఆయన పాదం అంతే కొన్ని పాదాలు అంతేమ్మా అదే గుడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారే అలాగే రాజకీయాల్లో చంద్రబాబు అడుగు పెట్టిన వేళ తుఫాను చుట్టుముట్టిన వేళ అని ఉంటుంది దీని గురించే అంటే అరిస్ట్ మ్యాన్మేడ్ అంటే చంద్రబాబు నాయుడు కాదు నువ్వు జగన్ అని చెప్పేసి ఒక ట్వీట్ రాశారు మన నాగబాబు నాగబాబుకి ఉంది ఏం తెలుసు నాగబాబుకి నాగబాబుకి ఏది నాగబాబు ఎలాంటి వాడు అంటే మొన్న బాలయ్య ఎవడు బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అన్నాడు ఇవాడు జై బాలయ్య అని పక్కన పోతున్నాడు ఇలాంటి వాగుళ్ళు అయ్యో వాగుతూ ఉంటాడు బాలజ్ జయ నాగబాబుకి ఏదో జబర్దస్త్లో ఏదో మాట్లాడుతుంది నాగబాబుకి ఏమంత నాలెడ్జ్ ఉందని గతంలో ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ బుడమేరు అది పదకొండు గేట్లు తీసేశారు బుడమేరు బుడమేరు ఆ పద్నాలుగు గే ఈ పదకొండు గేట్లు ఎందుకు తీసేశారు అది తీయేసి అది ఎందుకు కట్టారు అసలు అక్కడ అది కట్టడం కారణం పెట్టి ఆ గోడ గోడ పెంచి కట్టారు గత ప్రభుత్వాలు అవి పట్టడం వల్ల ఈ ఎంత బెనిఫిట్ అయింది అది ఇవాళ ఆ పథకం ఎందుకు ఎత్తేసారు ఎత్తాల్సిన అవసరం ఆ కాలం కట్ట కరకట్ట దగ్గర ఉండే మునిగి కరకట్టది నువ్వు అనైతికంగా కట్టిని అరాచకంగా కట్టినవి ఆటిని కాపాడటం కోసం అని నీ ఇల్లు కాపాడుకుంటానికి నీ నీ తరుపు మనుషులు కాపాడుకుంటానికి నీ తరపున ఆశ్రమం ఎవరిదో ఉంది నీ తరఫున ఎవరితో హాస్పిటల్ ఉంది అవి కాపాడుకుంటానికి అక్కడికి నీళ్ళు రాకుండా ఆ గేట్లో తీసుకు నగరంలోకి ఉండొచ్చు ప్రజలు మామూలు సాధారణ ప్రజ నీకు ఈ తప్పు నీ కాపాడుకుంటానికి ఏదో చంద్రబాబు ఇప్పుడు అధికారంలో నువ్వు ఉన్నావు నీకు జ్ఞానం ఉండాలి నీకు నీది ఎంతసేపు నువ్వు ఏనాడైనా అయితే చంద్రబాబు తను తన స్వాదం తప్పితే రాష్ట్రం రాష్ట్రం కోసం ఎప్పుడు మాట్లాడలేదు ఉన్న నోటి పెదాల నుంచి మాట్లాడతాడు ఇక్కడ నుంచి ఏనాడు రాష్ట్రం కోసం తెలుగు ఆంధ్ర రాష్ట్రం కోసం చంద్రబాబు ఏనాడు గుండెల్లో నుంచి మాట్లాడింది లేదు ఆయన ఎంతసేపు తెలంగాణ ఈ ఏరియా ఇక్కడ పట్టుకున్నాడు తెలంగాణ ఆస్తులు తెలంగాణకు తన ఒక సంస్థాన ఆధీసులాగా అవ్వాలని పద్నాలుగేళ్ళు సేమ్తో ఉన్నప్పుడు ఆయన కలవరింత తెలంగాణ వైపేది తెలంగాణ సైబ్రాబాద్ హైటెక్ సిటీ ఈ ఈ గచ్చిబోలి వీటి మీద ఆయన దృష్టి చెప్తే ఏనాడు ఒక స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ ఏ ఆంధ్రాకి సంబంధించిన ఏ విషయంలో కూడా ఒక కడప స్టీల్ ప్లాంట్ విషయం వచ్చు ఏ విషయంలోనూ ఆయన ఏనాడు గట్టిగా మాట్లాడలేదు నూట యాభై మూడు నూట నలభై మూడు ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తే అన్ని తెలంగాణకి ఇచ్చారు ఆంధ్రకి ఒకటి వాళ్ళ ఆయన ఎప్పుడు ఆంధ్ర తరఫున మాట్లాడినోడు ఆ గుండెల్లో ఆయనకు ఆంధ్ర లేదు అవసరార్థం ఆయన గుండెల్లో తెలంగాణ గుండెల్లో ఆయనకు ఎంతసేపు ఆస్తులు తెలంగాణ కూడా కాదు అక్కడ ఆస్తులు ఎక్కడ చూస్తే ఏర్పరచుకున్నాడు సో ఇక్కడ ఒక సంస్థానం నిజాం నవాబు తర్వాత తనే ఒక నవాబు నవాబున లెవెల్లో ఊహించుకుని ఏర్పరచుకున్నాడు అనుకోకుండా అది విడిపోయింది ఇప్పుడు అది అందరిలో తప్పని పరిస్థితిలో ఇక్కడ ప్రేమ తప్పితే ఆయన ఇప్పుడు ఎప్పుడు లేదు పద్నాలుగేళ్ళు ఆయన చరిత్ర చూస్తే ఆంధ్రాకి అన్యాయమే చేశాడు అడిగితే ఏనాడు న్యాయం చేయలేదు కనుక ఆయన ఆయన మాట్లాడటం ప్రజలే నమ్మట్లేదు అనుకో ప్రజలు అడుగుతున్నారు ఎందుకు ఆ పదకొండు గేట్లు ఎత్తేసినప్పుడు ముందు ఎందుకు ముందస్తుగా ఎందుకు చెప్పలేదు అక్కడ ప్రజలకి ఎందుకు ఎత్తేసారు ఆలపషడ్ అని ఎత్తాల్సిన అవసరం వచ్చింది అంటే ఆ వరద పెరుగుతుంది వరద పెరిగితే ఇటు వచ్చేస్తుంది ఇటు వచ్చేస్తే ఈ కాల ఆక్రమణలే కదా ఏమీ సజావు అయిన బిల్డింగ్ కాదు నువ్వు ఉంటున్న బిల్డింగ్తో సహా అన్నీ పర్మిషన్ లేకుండా డ్రైనేజ్ కూడా లేదు మా ఇళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు పర్మిషన్ డ్రైనేజ్ ఆక్రమణలో కట్టినాయి కదా అవి డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు ఆ నీళ్ళన్నీ కృష్ణానదిలోకి వెళ్తున్నాయి అంత దౌర్భాగ్యం ఇది కూడా తాగునీటికి కూడా పరికిరాని స్థాయికి వెళ్తున్నాయి కృష్ణా వాటర్ ఈ లో ఈ డ్రైనేజ్ అంతా వెళ్తాం అది ముందు పగల కొట్టాలి అది చేయకుండా దాన్ని కాపాడుకుంటున్నాం చేస్తుంది అన్ని ఆయనకి ఏం తెలుసు నాగబాబుకి ఏదో పొలిటికల్ గా తేడా తెలుసుకోవచ్చా ఆయన చూసుకోమని ఫస్ట్ అసలు నాగబాబుకి అసలు డిజాస్టర్ అంటే ఏంటి అసలు మేడ్ డిజాస్టర్ అంటే మేడ్ డిజాస్టర్ అంటే ఈ ఈ పన్నెండు లాకులు పదకొండు లాకులు ఎత్తే ఇటు ఉంది అది ఇట్టం మా మ్యాన్మేడ్ మిస్టేక్ అది అది ఎత్తేయటం మ్యాన్ మిస్టేక్ అది ఎత్తేటప్పుడు అప్రమత్తం చేయకుండా ఎత్తేయటం రెండోది సో మ్యాన్మేడ్ మిస్టేక్ అది న్యాచురల్ డిజాస్టర్ అంటే ఏమి ఎత్తినా ఎత్తకపోయినా వచ్చి మునిగిపోతుంది మన వైనాడులో జరిగింది అది న్యాచురల్ డిస్టర్ అది ఆ న్యాచురల్ డిస్టర్ దీనికి మ్యాన్మేడ్ అనేది తేడా తెలియాలి మ్యాన్మేడ్ అంటే ఏంటి న్యాచురల్ అంటే ఏంటి డిజాస్టర్ అంటే ఏంటి వాట్ ఈస్ మీనింగ్ బై డిజాస్టర్ ఆంధ్రలో జరిగింది డిజాస్టర్ ఇక్కడ జరిగింది డిజాస్టర్ తెలంగాణలో కాదు కదా ఇక్కడ ఓవర్ రెయిన్స్ ఇట్ ఈస్ నాట్ ఎ డిజాస్టర్ డిజాస్టర్ అనే దానికి ఫలానికి కూడా అర్థం కూడా తెలియాలి ఏదో అనేస్తే అక్కడ మేనేజ్మెంట్ డిజాస్టర్ అని అన్నాడంటే డిజాస్టర్ అయింది అక్కడ అనేక కుటుంబాలు ముప్పై రెండు మంది చనిపోయారు అనేక కుటుంబాలు ఇళ్ళు కూలిపోయి ఒక్కొక్క ఇళ్లలో చూపిస్తూ ఉంటే కడుపు కడుపు చనిపోయి పన్నెండు మంది కుటుంబం ఒకే ఇంట్లో పైన కూర్చుని ఉన్నారు కిందకు రావడం లేదు నీళ్ళు లేవు నీ మొత్తం మునిగిపోయింది కిందకు రావడానికి తిండి లేదు తిప్పలు లేవు అది డిజాస్టర్ అండి అది డిజాస్టర్ ఎవరు దిక్కు తోసే పరిస్థితులు కుటుంబాలు కుటుంబాలు ఉన్నాయి అక్కడ అది మ్యాన్ డిజాటర్ ఎందువల్ల వచ్చింది మేడ్ ఇది న్యాచురల్ వరద వల్ల వచ్చింది కదా ఆ గేట్లు ఎత్తకపోతే ఏమీ లేదు అయితే ఆ ఆక్రమిత అనవసరంగా అన్యాయప్రతంగా కట్టిన ఆ బిల్డింగ్లు పోయి కరకట దగ్గర కట్టే పోయి పోనీ కరకట దగ్గర కట్టిపోయి కృష్ణానవరలో కలిసిపోయి ఏమీ కూడా లేదు నువ్వు అది అవి కాపాడటం వస్తావు కదా గేట్లు ఇప్పేసేసి మొత్తం డిజాస్టర్ దారి మ్యాన్ మేడ్ ఇస్తుంది డిజాస్టర్ అది తేడా తెలియకుండా ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఆయన జబర్దస్త్లో ఉన్నాడు కదా జబర్దస్త్ అలవాటు అయిపోయి మాటకు మాట ఏదో ఒకటి అంటాం అంతే తప్పితే ఆలోచించి విషయ పరిజ్ఞానంతో అనే మాటలు కాదు నాగబాబు మాటలకి అవుతుంది అలాగే అంటూ ఉంటాడు అని ఏదో ఒకటి అనేస్తూ ఉంటాడు తరా సర్దుకుంటాడు ఎన్టీఆర్ విషయంలో కూడా అదే కదా ఎన్టీఆర్ అన్నాం అల్లు విషయంలో అదే అన్నాడు చంద్ర మళ్ళీ చిరంజీవి గారు పిలిచి దప్పులు పెట్టినా ట్వీట్ వెనక్కి తీసుకున్నాడు అలా ఉంటాయి